Master. See. We. We. Namaskar. Master. See. We. Namaskar. ఈ రోజు తాతగారి గురించి, తాతగారితో పరిచయం ఉన్న డాక్టర్ డి కొండారెడ్డి గారిని మాట్లాడమనగా, వీరు మాస్టర్ ఈకే గారి ద్వారా తాతగారితో పరిచయం అయింది. కాబట్టి సరే, ఈకే గారి గురించి చెప్పు, తాతగారి గురించి చెప్పు, నీ ఇష్టం వచ్చింది చెప్పమన్నాము. ఆయన తాతగారితో తన అనుభవాలు, ఈకే గారితో ఏం మాట్లాడతారు, ఆ మాస్టర్ గారు ఏం మాట్లాడిస్తే అది మాట్లాడవచ్చిందిగా కోరుచున్నాం. సోదరుడు రామకోటిరెడ్డి గారు, తాతగారి గురించి ఉన్నటువంటి కొన్ని విశేషాలు చెప్పమని కోరినందున, తాతగారితో నాకున్నటువంటి అనుభవాలు మీ అందరితోటి పంచుకుంటున్నాను. తాతగారు చాలా సాదాసీదాగా ఉండేటువంటి వాళ్ళు, దాంబికం ఆడంబరం ఇవన్నీ ఏమీ లేనటువంటి, ముతక కద్దరు పంచె కట్టుకొని ఉండేటువంటి వారు. ఆయన ఒక చిన్న వాలు కుర్చీలో కూర్చొని ఉండేవారు. ఆయన ఏమైనా పేషెంట్ చుట్టూ కూడా అందరూ కూర్చొనేవాళ్ళు. ఆయన చుట్టుపక్కల ఎవరైనా సరే, ఏదైనా సరే ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏ మ్యాటర్ అయినా సరే, ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, ఎకనామిక్ మ్యాటర్ కావచ్చు, ఫ్యామిలీ కుటుంబ సమస్య కావచ్చు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, బాబు గారికి బాగలేదు, ఏదో సమస్యలో ఉన్నారు, అందరం కూర్చొని బాబుగారిని గురించి ధ్యానం చేద్దామనేవాళ్ళు. ఆ వచ్చినటువంటి మంత్రం ఏంటంటే, అందరం కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని తాతగారి చుట్టూ కూర్చొని ఆ వచ్చినటువంటి వ్యక్తి గురించి నమస్కారం మాస్టర్ సివి, అదే పెద్ద మంత్రం. ఆ మంత్రాన్ని ఆయన ఉచ్చరించేవారు, ఆయనతో పాటు మిగిలిన వారు కూడా ఉచ్చరించేవారు. అయితే అక్కడి నుంచి ఆ కూర్చున్నటువంటి వ్యక్తిలో ఏ మార్పులు రావాల్సి ఉన్నవో అవన్నీ కూడా చక్కగా వచ్చేవి. అక్కడి నుంచి ఏమైనా సరే, పెద్ద షుగర్ కావచ్చు, ఆ షుగర్తోటి యాంపిటేషన్ అంటే కాళ్ళు వేళ్ళు తీసేసి తీయటానికి వచ్చిన పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళు బాగుండటం జరిగేది. అలాగా తాతగారితోటి నా అనుభవం మొదలైంది. అలాగే ఎక్కువసార్లు చూశాను, ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. ఆయన మధ్యలో కూర్చొని ఉండేవాడు, చుట్టుపక్కల మిగిలిన కొంతమంది కూర్చునేవాళ్ళు ఆయన యొక్క అనుయాయులు. అయితే వాళ్ళని ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తితోటి ఆయన అదే అనేవాళ్ళు, బాబుగారు మీకేమిటి సమస్య, సరే వారు ఏదో వారి సమస్య చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఆయన తాతగారు ఇదే మాట చెప్పేవాళ్ళు, బాబుగారు గురించి అందరూ కూడా ధ్యానం చేద్దామనేవాళ్ళు. ఆ ఇచ్చినటువంటి మంత్రం మాస్టర్ సివివి. ఇంకంతకంటే పెద్ద మంత్రాలు ఏమి లేవు. గందరగోళం ఒక పేజీ, ఒక 100 పేజీల పుస్తకం మంత్రాలు చదవటం అనేటువంటిది లేదు. శతసహస్రమ నామాలు, గందరగోళం ఏమి లేదు. ఒకటే పేరు, మాస్టర్ సివివి నమస్కారం. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రేయర్ అదే. ఆ ఒక్క ప్రేయర్తోటే తాతగారు వచ్చినటువంటి వారి యొక్క భవరోగాలను ఏవైతే ఉన్నాయో, అప్పటిదాకా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించేటువంటి వారు. కర్మ నిర్మూలన అన్నం అయితే కదా మన బాధలు తగ్గేది. కనుక ఆ కర్మల్ని పూర్తిగా, అదే మాస్టర్ గారు చెప్పినటువంటిది, భుక్తరహిత తారక రాజయోగం. అంటే
వృత్తం అనేటువంటిది రహితం అయిపోతుంది. అంటే మీకు ఉన్నటువంటి పాత కర్మలన్నీ కూడా నయమవుతాయి. ఆ నయమైన తర్వాత ఇక జబ్బులు ఉండవు, ఉండమన్నా ఉండవు, వాటికి వెళ్ళిపోతాయి, వాటికి దారి లేదు, వెళ్ళిపోతాయి. అది మాస్టర్ గారి యొక్క అనుగ్రహంతో తాతగారు చేసేటువంటి చమత్కృతి. ఆయన యొక్క ఆశీస్సులతోటి అప్పుడేదో మాస్టర్ అన్నారు, ఆయన ఉండంగా అన్నారు. సివివి గారు ఏమన్నారంటే, నిన్ను నీవు నాకు సమర్పణ చెందు, లోపల జరగవలసిందంతా నేను చూసుకుంటాను అనేటువంటి అని చెప్పేటువంటి వారు. కనుక మనం చేయాల్సినటువంటిది ప్రేయర్లో వారికి మనల్ని సమర్పణ చేసుకోవడమే. ఆ సమర్పణ చేసుకోవడమే కుదరదు మనకి. ఉదాహరణకి మనకి పిల్లవాడికి కానీ పిల్లవాడికి కానీ పెళ్ళి కావట్లేదు అనుకోండి, మనం ఏ జాతక చక్రం చూసేటువంటి వాళ్ళ దగ్గరకో వెళ్తాం. తర్వాత లేకపోతే ఏ బుడబొక్కల వాటితోటో అంతరం కట్టించుకుంటాం. ఇవన్నీ కూడా చేస్తాం. చేసిన మనకి మన జేబులో మాస్టర్ సివివి గారు ఉన్నటువంటి సంగతి మర్చిపోయాం. ఇవి మర్చిపోయిన తర్వాత ఆ సివివి గారు ఆయన ఏం చేస్తారు పాపం? సివివి గారు పాపం మన గోడకి కూర్చున్నారు. ఎప్పుడు పిలుస్తాడా పోయి పాపం వాడికి సరిచేసి బాగు చేసి పెడదామని. ఆహా, మనం పిలవం వాళ్ళని. మనకు వాళ్ళు కనిపించినంతే త్వరగా వీళ్ళు కనిపిస్తారు. కనుక మాస్టర్ గారు చెప్పినటువంటి సమర్పణ అంటే, నీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా సరే నాకు చెప్పు, నేను తీరుస్తాను. నేను తీరుస్తానంటే ఇప్పుడు ఆయన ఏమైనా కనిపించరు కదా మాస్టర్ గారు. అందుకని మాస్టర్ గారు కనిపించేటువంటిది బుడబొక్కలు వాడడం మనకి, ఇలాంటి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ సలహా చెబితే ఆ సలహా పాటించడం. ఒక్కొక్కళ్ళకి చెప్తారు, మీరు 100,000 తులసి దళాలతో హోమం చేసేయండి అని చెబుతారు. ఇంకొక చోట ఇంకొకటి చెబుతారు, ఈ శత సహస్రాలకి లక్షలకి అంతు లేదు. అందుకని ఇవన్నీ కాకుండా మాస్టర్ గారు ఉదయం సాయంత్రం నాకు సమర్పణ చేసుకుంటే మీ యొక్క జీవితాల్లో అన్నీ వెలుగులే ఉంటాయి అని మాస్టర్ గారు చెప్పారు. అది మనకు ఆనదు, ఆ మాట నచ్చదు మనకి. కనుక తాతగారు నిలువెత్తు నిదర్శనం. పూర్తిగా మాస్టర్ గారికి సమర్పణ చెందినటువంటి వారు. ఎందుకంటే ఆయన ఎవరు వచ్చినా సరే బాబు గారు అని పిలిచేవాళ్ళు. ఆయన యొక్క చక్కటి పదం ఏంటంటే, మనం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఆయన దగ్గర నుండి, చిన్నవాడు రానివ్వండి, పెద్దవాడు రానివ్వండి, లేదు బాగా పలుకుబడి ఉన్నటువంటి పెద్ద రైతు రానివ్వండి, లేదా పెద్ద వ్యాపారస్తుడు రానివ్వండి ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఏదో ఒక బాధతోటే వస్తారు. ఆ వచ్చినటువంటి బాధలు పటాపంచలైపోయి వాళ్ళు చక్కగా ఆనందంగా వెళ్తారు. ఇది అనుభవైక సత్యం అన్నమాట మా తాతగారితో. కనుక తాతగారు ఏం చేసేవాళ్ళు అంటే, పూర్తిగా మాస్టర్ గారికి సమర్పణ చెంది ఆ వచ్చినటువంటి వారిలో మాస్టర్ గారిని చూసేవాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రోజున ఒక ఇంట్లో ఆయన కొంతమందికి అప్పటికే మాస్టర్ గారు ప్రేయర్ ఇచ్చి స్వస్థత పరిచారు. ఆ తర్వాత తాతగారి యొక్క శ్రీమతి గారు ఆయన భోజనానికి రమ్మన్నారు. భోజనానికి రమ్మంటే సరే కాళ్ళు కడుక్కొని ఆయన భోజనానికి ఉపక్రమించారు. ఈలోపు ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. తాతగారి దగ్గరకు వచ్చి దాదాపు పేషెంట్స్ ఇంకా అనుమానం లేదు. ఆయన డాక్టర్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇద్దరు పేషెంట్స్, ఇద్దరు రోగార్తులు వచ్చారు. అప్పుడు తాతగారు ఏమన్నారంటే, సరే భోంచేసి వస్తా కూర్చోండి, మీ పని చూస్తానన్నారు. అంటే సరే తాతగారు బయలుదేరారు. భోజనానికి కాళ్ళు కడుక్కొని వాకిలి దగ్గరకు వచ్చారు. గుమ్మం దగ్గర వారి గురువుగారు అయినటువంటి ప్రభాకర శాస్త్రుల వారు, ఏమిరా నేను వచ్చినా కానీ ఇంతే చేస్తావా అన్నారంట. మరి తాతగారు చెప్పినటువంటి ఆయన నోటితో ఉచ్చరించినటువంటి వాక్కులు అవి. అప్పుడు తాతగారు చెంపలేసుకొని, పొరపాటు అయింది స్వామి క్షమించు అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళకి స్వస్థత పరిచి
ఆ తర్వాతనే భోజనానికి వెళ్ళారు. కనుక మనకి ఇదే నిదర్శనం అన్నమాట. మనకి అనేకమైనటువంటి హోమియో వైద్యాలయాలు ఉన్నాయి. ఈ హోమియో వైద్యాలయాల్లో కూడా మనకి తాతగారు ఇచ్చినటువంటిది ప్రమాణం. మనకు కూడా పేషెంట్లే వస్తుంది, తాతగారి దగ్గరికి పేషెంట్లే వస్తుంది. కాకపోతే తాతగారి దగ్గరికి అన్ని రోగాల వాళ్ళు వస్తారు, అన్ని జబ్బులు వాళ్ళు వస్తారు, తగ్గిన జబ్బులు వాళ్ళు వస్తారు, తగ్గనటువంటి జబ్బులు వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు. మనం మన పరిధిలో వరకే చేయగలుగుతాం. తాతగారు విశాలమైనటువంటి మనిషి, ఆయన ఆయనకి జబ్బు ఎంతది అన్నటువంటిది లెక్క కాదు. ఏ జబ్బు అయినా సరే తగ్గుతుంది ఆయన దగ్గర, అది మనం అందరం చూసేటువంటి వాళ్ళకి తెలుసు. కానీ ఈ ఇంకొకటి, బాబుగారు అనేటువంటి పదమే నాకు చాలా నచ్చేటువంటి విషయం. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతి వారిలో నన్ను చూడు. సివివి గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే, ఈకే గారు చెప్పినా సరే, ప్రతి వారిలో నన్ను చూడు. ఈకే గారు ఏం చెప్పారంటే, ఒక గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ గర్భగుడిలో స్వామివారిని మనం ఎప్పుడైతే సాష్టాంగపడి లేచామో స్వామివారి దగ్గర, ఆ వచ్చినటువంటి ఎదురుగా వచ్చినటువంటి నమస్కారం చేసుకున్న తర్వాత ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నడిచి వస్తున్నటువంటి సజీవమూర్తులుగా ధ్యానం చేయి. ఉదాహరణకి మనం గుళ్ళోకి వెళ్ళాం, దేవుడికి దండం పెట్టుకున్నాం, సాష్టాంగ నమస్కారం చేసుకున్నాం, బయటికి వచ్చామనుకోండి, ఆ బయటికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా భగవంతుని యొక్క స్వరూపంగా, ఆ గుడిలో ఏ దేవుణ్ణైతే చూసి సాష్టాంగపడి మోకరెళ్ళావో అదే దేవుడు వాని యొక్క వేషంలో, ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క వేషంలో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అది మాస్టర్ ఈకే గారు చెప్పినటువంటిది. తాతగారు కూడా అదే, ప్రతి వాడిని కూడా బాబుగారు అని మర్యాదగా పిలిచేవాళ్ళు. 4 ఏళ్ల పిల్లవాడు కానివ్వండి, 10 ఏళ్ల పిల్లవాడు కానివ్వండి, 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వచ్చినటువంటి వాళ్ళు ఏ హోదాలో ఉన్నాయినా సరే బాబుగారు అని మర్యాదగా పిలిచేటువంటి వారు బాబు తాతగారు. కనుక తాతగారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బాబుగారు అనేటువంటి పదం, లేదు నీకు ఇంకొక పదం ఇష్టం అనుకోండి, ఆ పదాన్నే పిలవండి, ఇబ్బంది ఏం లేదు, కానీ మర్యాదగా పిలవండి. ఏవైనా సరే మర్యాద జోడించి పిలవండి. ఉదాహరణకి మనకి ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. కొంతమందితో చనువుగా మాట్లాడతాం, కొంతమందితో ఇష్టంగా మాట్లాడతాం, కొంతమందితో కొట్టినట్టు మాట్లాడతాం, కొంతమందితో తిట్టినట్టు మాట్లాడతాం, ఇన్ని రకాలుగా మనం మాటలు మాట్లాడుతుంటాం. కానీ ఇవేమీ కాకుండా ఒకే ఒక పదం బాబుగారు అనేటువంటిది, అది ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంక ఎన్నో ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే బాబుగారు అని అనగలిగినటువంటి స్థితిలోకి మీరు రావాలి. ఎందుకంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే. అదే తాతగారి విషయంలో చెప్పినటువంటిది. వాకిలి దగ్గర ప్రభాకర శాస్త్రులు వారు అడ్డు నిలబడి ఉన్నారంట. ఏమిరా, నేను వచ్చినా కూడా ఇంత చేస్తావా, రేపు రా అంటావా, ఎల్లుండి రా అంటావా? అది మనం కూడా నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. మనతోటి ఎవరన్నా పని ఉండి వచ్చారు, ఏమో ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి వాళ్ళ పని. మనకి మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏమిటో చూసి వాళ్ళని డిస్పోజ్ చేయాలి. రేపు రా, లేదా మేము అన్నందిన తర్వాత రా, భోంచేసిన తర్వాత రా, ఇవి కాదు. ఇది మనం ప్రాక్టికల్గా చేయాల్సినటువంటి విషయాలు. అంతే తప్పితే మనకి మందులు, నేను కూడా నాకు కూడా బాగా అనుభవం. పేషెంట్స్ వచ్చారనుకోండి, ఎప్పుడు వస్తారు వాళ్ళు కూడా జాగ్రత్తగా వస్తారు. మనం బాగా బయలుదేరి కిందకి వెళ్ళి అన్ని తలుపులు తాళాలు అన్నీ వేసుకొని చాలా అర్జెంటుగా వెళ్ళేటప్పుడు వస్తారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు కాదు, మనం జాగ్రత్తగా మందులు ఇస్తున్నామా లేదా అని టెస్ట్ చేయడం కోసం వస్తారు వాళ్ళు. అప్పుడు వస్తారు. అప్పుడు ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి? మాస్టర్ గారు చెప్పారు, గురు ఈకే గారు చెప్పారు, నీకు ఎదురుగా ఉన్న పనే నీ కర్తవ్యం అన్నారు. ఒక్కటే మాటలో చెప్పారు, సింపుల్. నేనేం చేయాలంటే, నీకు ఎదురుగా ఉన్న కర్త నీ కర్తవ్యం,
ఎదురుగా పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని చూసిపో, ఏం మాయరోగమా, అది ఆయన భాష అది. అప్పుడు మనం మళ్ళీ తాళాలన్నీ తీసుకొని వెళితే కానీ మన పనులు కావు. అది కూడా చూశాను నేను. ఇప్పుడు కాదులే, రేపు పొద్దున్న రండి, అర్జెంటుగా పోతున్నాం అన్నా. ఆడికి పోయి అక్కడ పని పూర్తిగా తిరుక్షవరం అయిపోతుంది. అందుకోసం నేను 4-5 సార్లు అనుభవం అయ్యి ఇవాళ తిట్టుకోవడం మానేసి వాళ్ళు కూడా భగవంతుని యొక్క స్వరూపాలుగా భావించి భావించేసి వాళ్ళ తలుపులు తీసి మళ్ళీ తాళాలన్నీ తీసి వాళ్ళ పనులు చేస్తేనే మన పనులు అవుతాయి. ఇది నా యొక్క అనుభవం. అందుకని ఏమైనా సరే ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూడటం అనేటువంటిది మనకి ఋషులు ఇచ్చినటువంటి మార్గం, పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. ఆ మార్గానే మనం వెళ్ళాలి తప్పితే ఇంకొక మార్గాన్ని వెళితే భగవంతుడు కనిపించడు. ఎదురుగా ఉన్నవాడి దాంట్లో భగవంతుడిని చూడనప్పుడు ఇక భగవంతుడు అసలు కనిపించడు. ఆయన కనిపించేది ఎదురుగా ఉన్నటువంటి వాడిలో, వాడి రూపంలో ముసుగు వేసుకొని కూర్చుంటాడు. నాలో నీవు భగవంతుడిని చూస్తావా లేదా అని, చూడకపోతే నీ కర్మ అంటాడు. ఇక అంతే. కనుక ఏమైనా సరే భగవంతుడు ఎక్కడో ఉండడు, ఎదురుగా ఉన్న వ్యక్తిలోనే ఉంటాడు. నీ కర్తవ్యం ఏంటంటే ఎదురుగా ఉన్న వ్యక్తికి సేవ చేయటమే. అంటే సేవ ధర్మం. సేవ చేస్తేనే మనం తరించుతాం, అంతకంటే ఇంకేం లేదు. కనుక తాతగారి గురించి నాకు ఎక్కువ అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి 2 అనుభవాలతోటే నేను తాతగారి గురించి చెప్పగలను. తర్వాత తాతగారు ఒకసారి అడిగాను నేను, మీ గురువుగారి దగ్గరికి మీరు ఎట్లా వెళ్ళారని, అసలు ఏ పరిస్థితిలో వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు అని చెప్పి అడిగాను. తాతగారు దానికి సమాధానం చాలా ఆనందంగా చెప్తారు. తాతగారు ఎన్నిసార్లు అడిగినా ఎంతమంది అడిగినా చెబుతారు. అది మటుకు చాలా ఆయనకి ఆనందం. అప్పుడు చెప్పారు, నాకు ఒక భయంకరమైన జబ్బు వచ్చింది, డాక్టర్లు కూడా కొద్ది రోజుల్లో అని చెప్పారు. సరే, అంతకుముందు నేను బాగా కమ్యూనిస్టు వాదిని, దేవుడు ఉన్నాడంటే ఒప్పుకునేటువంటి వ్యవహారం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మా కజిన్ ఒక ఆయన, ఎట్లాగూ డాక్టర్లు డిక్లేర్ చేశారు కదా కొన్ని రోజులు వ్యక్తివేనని చెప్పేసి, అందుకని మా గురువుగారు తిరుపతిలో ఒక ఆయన ఉన్నారు, ప్రభాకర శాస్త్రి గారు, ఆయనకి తగ్గించడానికి ఇది అది అని సందేహం అక్కర్లేదు, ఏ జబ్బు అయినా తగ్గుతుంది ఆయన దెబ్బకి, ఆయన దగ్గరికి వెళ్దామన్నారు. మామూలు టైంలో అయితే తాతగారు వినేవాళ్ళు కాదు, ఇది సాగుకు పెడితే లంకణాలకు వచ్చాడంటారు చూడండి, ఆట ఆ పరిస్థితి అన్నమాట. సరే, వాళ్ళు కజినే కదా అందుకని వెళ్ళటానికి బయలుదేరారు. ఇద్దరు కలిసి ట్రైన్లో వెళ్ళారు, దిగారు. ప్రభాకర శాస్త్రి గారు కూర్చొని ఉన్నారు. అప్పుడు పరిచయం చేస్తారన్నమాట ఆయన, ఈయన కొత్త రామకోటయ్య గారని మా కజిన్ అండి అన్నారు. కొత్తవాడు కాదురా, వాడు కొన్ని జన్మలతో నాతో కలిసి పని చేస్తున్నాడు రా అన్నాడంట. అది మొట్టమొదట తాతగారిని గురించినటువంటి సంభాషణ ప్రభాకర శాస్త్రి గారిది. సరే, అయితే భోంచేద్దాం రండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అక్కడ భోజనానికి వెళ్ళేటప్పుడు అంటే తాతగారికి పూర్తిగా వాంతులు అయ్యాయి. ఏమి తేట మజ్జిగి తప్ప ఏమి ఇమిడేది కాదు, అది ఒకటే తినగలిగి అరిగించుకునేటువంటి వాడు. అప్పుడు ప్రభాకర శాస్త్రి గారు భోజనానికి కూర్చుంటే ఆ భోజనంలో బాగా ఎర్రటి మామిడికాయ పచ్చడి, తర్వాత పప్పుచారు బాగా తెట్టుతోటి ఉందన్నమాట, బాగా మిరపకాయలు గిరపకాయలు అన్నీ దట్టించి బాగా తెట్టు తేలుతున్నాయి అన్నమాట, ఇవి తెట్టు మీద తేలుతున్నాయి. సరే, ఇవి భోజనాలు. సరే, కూరలు ఏవో 2-3 ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ నేను తినలేనండి, అరిగించుకోలేను, నేను తేట మజ్జిగ ఉంటే చాలు అన్నారు తాతగారు. అప్పుడు ప్రభాకర శాస్త్రి గారు, ఇవేమి కాదు, భోంచేయాల్సినటువంటి ధర్మం నీది, దాన్ని అరిగించాల్సిన ధర్మం నాది, ఆ ఒక్క మాట ఇక్కడి నుంచి నువ్వు బాగానే ఉంటావు అన్నారు. ఈ మాట అన్నది ఆయన. ఆ మాట మరి ఎక్కడ పనిచేసిందో ఎట్లా పనిచేసిందో మరి అదే మాస్టర్ సివివి గారంటే.
అక్కడి నుంచి ఆయనకి అనారోగ్యం లేదు, సుస్థి లేదు, శుభ్రంగా ఆ పూటే అన్నీ తిన్నారు. ఏది తేట మధ్యకి తినేటువంటి ఆయన మొత్తం మామిడికాయ పచ్చడి, పప్పుచారు బాగా అన్నీ తేలేటువంటి పప్పుచారు ఇన్ని తిని హ్యాపీగా అరిగించుకున్నారు. ఆ రోజు వంతులు లేవు, ఆ సాయలు లేవు, ఏమి లేదు. అక్కడి నుంచి తాతగారు కూడా ఇక ఆయన యొక్క శిష్యుడైపోయి ఆయనలాగానే వైద్యం చేయటం మొదలుపెట్టారు. అంటే ఎంతోమంది ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రభాకర శాస్త్రి గారికి. అలాగే తాతగారి దగ్గరికి కూడా మనం చూస్తూ ఉండగా ఎంతమంది వచ్చారు. తాతగారి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అంతమంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా రేపు ఊరకొచ్చి 4 రోజులు చూసి పోదాం అనేటువంటి పద్ధతి ఏం కాదు. వాళ్ళకు కూడా శుభ్రంగా అనేకమైనటువంటి రోగాలు తగ్గుతున్నాయి. నేను 2 ముగ్గురిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు చెప్పారు మాకు ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. ఒక ఆయన చెప్పాడు తాతగారి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ మధ్యన వచ్చినటువంటి ఆయన చెప్పాడు ఒక ఆవిడ ఉన్నది, ఆయన ఆమె యొక్క భార్య భర్త చనిపోయాడు. కుటుంబంలో వాళ్ళు అంతా కూడా హింసిస్తున్నారు, ఒక గదిలోనే కూర్చోబెడుతున్నారు. ఆమెకేమి కుటుంబంలో సమాన ప్రతిపత్తి లేదు, వాళ్ళు ఆస్తి కూడా ఇచ్చేటట్టు లేరు అని చెప్పారు. సరే ఆవిడ తాతగారి ఆశ్రమానికి రావటం మొదలుపెట్టింది. వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏమి పురుగు తిరిగిందో తెలియదు మనసుల్లో. కోడలకు కూడా పూర్తిగా వాటా ఇచ్చేసి ఆమెను గౌరవించారు. ఇంకా అంతకంటే బలమైన నిదర్శనం ఇంకేం కావాలి తాతగారి యొక్క అనుగ్రహానికి. అంటే ఆయన శరీరం ఉన్న తర్వాతే కాకుండా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన పనిచేస్తున్నారు అనేటువంటి దానికి ప్రబలమైనటువంటి నిదర్శనం. తర్వాతకి ఈ రకంగా తాతగారిని చెప్పుకుంటా పోతుంటే ఎన్ని విషయాలైనా వస్తుంటాయి. ఒకటి తాతగారు అయినా సరే, ఈకే గారు అయినా సరే, ఆ మాస్టర్ సివి గారు అయినా సరే, ప్రభాకర శాస్త్రి గారు అయినా సరే, ఒకటే ఒక మంత్రం ఇచ్చారు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో భగవంతుని చూడు, వానికి ఏం కావాలో ఆ సేవ చేయి. వాడికి కావాల్సిన సేవ, నీ ఇష్టం వచ్చిన సేవ కాదు. వాడికి నేను 100 ఇచ్చాను, 1000 ఇచ్చాను ఈ కోతలు కాదు. వాడికి కావలసినటువంటి సేవ మాన్యువల్గా భౌతికంగా సజీవమైనటువంటి విగ్రహాలను చూసి సేవ చేయండి. ఎదురుగా ఉన్నటువంటిదే నీ కర్తవ్యము. ఇది మనకు చెప్పింది తాతగారు కూడా. నాకు అదే నచ్చింది. తాతగారిలో కూడా ప్రతి వాళ్ళని కూడా బాబు గారు అని పిలిచేటువంటి వాడు. ఈకే గారు కూడా అదే చెప్పేవాళ్ళు. చక్కగా ఉంటుంది, అందరూ భగవంతుని యొక్క స్వరూపాలే. ప్రవచనం జరిగినంతసేపు ఇంటికి వచ్చి కోడల దగ్గరికి వచ్చేసరికి ఆ కోడల్లో ఉన్నటువంటి భగవంతుడు మాయమైపోయి చెట్టుకి కూర్చుంటాడు. జ్యేష్ఠముండని అక్కడి నుంచే లేస్తాడు. దరిద్రపు గుట్టు మొహం అని మొదలు పెడతాడు. మరి ఇప్పటిదాకా ఉపన్యాసంలో ఏమిటి? అందరిలో భగవంతుడిని చూడు. నీ కోడల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, నీ భార్యలో కూడా భగవంతుడు ఉన్నాడు, నీ మనవుడిలో కూడా భగవంతుడు ఉన్నాడు. నీ భగవంతుడి యొక్క స్వరూపం లేకుండా ఏమీ లేదండి. సృష్టిలో ప్రతి అణువణువున నిండి ఉన్నాడు. నిండి ఉన్నప్పుడు మరి మన కొడుకు కోడల్లో లేరా, పిల్లల్లో లేరా, మనవుల్లో లేరా, మనవరాళ్లల్లో లేరా? కనుక మనకి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే ప్రతి వాణి యందు భగవంతుని దర్శించటం అనేటువంటిది మనకి ఇచ్చినటువంటిది. ఆ దర్శనం దానికి నిదర్శనమే తాతగారు బాబుగారు అని అందరిని సంబోధించడం. అంత తేలికైన వ్యవహారం కాదు. నేను చెప్పినటువంటి బాబుగారు అనేటువంటి పిలవడం అనేది మనం పిలుద్దామన్నా రాదు. ఎందుకంటే రామకోటిరెడ్డిని చూస్తుంటే ఏం రామకోటయ్య అంటాం, ఇంకొక వంశీని చూస్తుంటే ఏం వంశీ అంటాం. బాబుగారు అన్నమాట సస్తే రాదు, నాలుగు కోసినా రాదు మనకి. అందుకని ఈ బాబుగారు అనేటువంటిది పెద్ద మంత్రం. ఎందుకంటే ఎదుటి వాటిలో భగవంతుని చూడటం అనేటువంటిది ఈ కళ చేతనైనటువంటి వాడికే ఇది వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఏం చేసినా రాదు, చచ్చి గీపెట్టినా రాదు. అది కనుక నేను ఇంతటితోటి ముగిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి.